ప్రవర్తించడానికి మాత్రం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రారు. అది మర్చిపోయి గతంలో మన విశాఖపట్నంలో నేను మీకు గుర్తు చేయాలి, ఎలక్షన్లు అయిపోయిన 8-9 గంటల్లోనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కార్యాలయంలో రాత్రి 11:00 ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. రెండు స్థానాల నుంచి ఆయన ఓడిపోయారు. జనసేన పార్టీ ఒకే ఒక స్థానం గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు ఆ రోజున మద్దతు పలికారు. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్న మాట ఏంటంటే, ఇంత భారీ మెజారిటీ మన రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి జనసేన పార్టీ మీకు మద్దతు పలుకుతోంది. ఒక సంవత్సరం పాటు ఈ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ విమర్శించాం, నిర్మాణాత్మకమైన సమస్యలపైన మేము సూచనలు చేస్తాం, మీరు మంచి పరిపాలన అందించండి, ప్రజలకి మీరు మంచి కార్యక్రమాలు చేయండి అని ఓడిపోయిన రోజే నిలబడిన ఏకైక నాయకుడు మన రాష్ట్రం నుంచి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు. మీకు బుద్ధి లేదా, ఆలోచన లేదా, అంత పెద్ద మాట ఆయన అన్నాక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇబ్బందులో ఉన్న సందర్భంలో కూడా మీకు ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి మేము గౌరవిస్తున్నాం. మనస్ఫూర్తిగా ఒక సంవత్సరం పాటు మేము ప్రజల్లో మీకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతామని అన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి? 3 నెలలు కూడా దాటలేదు, 3 నెలల్లోనే భవన నిర్మాణ కార్మికుల సమస్య తీసుకొచ్చారు. ఆ సమస్య పరిష్కారం కోసం ఇదే విశాఖపట్నానికి ఆ రోజు వెళ్ళాం. మీకు గుర్తు చేస్తున్నాను, ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు 3.5 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో సూట్ కేసు రెడ్డి గారి సంగతి ప్రస్తావించారు, గుర్తుందా మీ అందరికీ? ఈ సూట్ కేసు రెడ్డి గారు విశాఖపట్నానికి వచ్చి భూదందాలు చేస్తున్నాడని చెప్పి 3 సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు అక్కడ ఉన్న ప్రజలకి. వాస్తవాలు ఈరోజు బయటపడ్డాయి. ఎన్ని రోజులు మీరు దాచగలుగుతారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈరోజు అంతర్గత కలహాలతోటి అనేక ఆరోపణలు చేసి మీరు చేసిన భూదందాల పైన వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. 100 ఎకరాలు సైనికులకి కేటాయించిన భూములు కూడా మీరు లాగేసుకున్నారు. మహిళల దగ్గరనే మీరు బెదిరించి మీరు లాగేసుకున్నారు. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయనే భయంతో పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమంలో ప్రజలు వచ్చి అర్జీలు ఇచ్చి ఆ అర్జీలు వాళ్ళ భూదందాలపైన, ఋషికొండ మీద జరిగిన కట్టడాలపైన, అక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన భూదందాలపైన ఈ విషయాలన్నీ బయటకు వస్తాయనే భయంతో వాళ్ళు జనవాణి కార్యక్రమం మాత్రం జరగకూడదు, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనలో ఒక మీటింగ్ కానీ ఒక ర్యాలీ కానీ చివరికి ఒక డ్రోన్ కెమెరా కూడా వాడకూడదని పోలీసు వాళ్ళు ఆ రోజు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యం ఇది. దీనికోసం వాళ్ళు భయపడ్డారు. ఎక్కడ మనం ఎండగడతాం, ఎక్కడ ఈ విషయాలు బయటకు వస్తాయి, ప్రభుత్వ పెద్దలు చేసిన దుర్మార్గమైన పనుల గురించి ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకొచ్చినా తెలుస్తుందని ఒక భయంతో వాళ్ళు వెనకాడగేశారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా సరే ఒక రాజకీయ పార్టీ రైతాంగాన్ని కోసం ఈ విధంగా నిలబడిందా చెప్పండి? కౌలు రైతు భరోసా యాత్ర మనం చేస్తున్నాం. ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇస్తూ ప్రతి జిల్లాలో మనం తిరుగుతున్నాం. ప్రతి జిల్లాలో మనం పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం సిగ్గులేని విషయం ఇది. సిగ్గుతోటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు నాకే తెలియదు, కానీ దగ్గరలోనే ఉంటారు తాడేపల్లిలో. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే నాయకత్వం లేదు, పరిపాలించాల్సిన మీ దగ్గర ఉన్న శక్తి ప్రజలకి మాత్రం ఉపయోగపడడం లేదు. అధికార దుర్వినియోగం, రాజకీయ విమర్శలు, బూతుల పురాణం దీనికే పరిమితం అవుతున్నారు. నిలబడాలి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. విశాఖపట్నం తర్వాత మనం మంగళగిరికి వెళ్ళి మన నాయకులతోటి, మన కార్యకర్తలతోటి, మన వీర మహిళలతోటి కలిసి జరిగిన సంఘటన గురించి మీ దృష్టి తీసుకొచ్చి భవిష్యత్తులో మనం ఎటువంటి ప్రణాళికతో సిద్ధమవ్వాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మొట్టమొదటిది మనకు వచ్చేది ఏంటంటే ఆయన ధైర్యం. పవన్ కళ్యాణ్ గారి ధైర్యంతో పాటు ఆయన నిబద్ధత, ఆయన మన రాష్ట్ర ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం అంకిత భావంతో సొంత కుటుంబానికి కూడా దూరమై ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రజల కోసం అంకితంగా ఇచ్చేసి పనిచేయడానికి సిద్ధమయ్యే వ్యక్తి, అటువంటి వ్యక్తినే ఇదే ప్రజాస్వామ్యంలో కనీసం ప్రజల్ని కలవనీకరణ చేస్తే
ఏమైపోతుంది మన రాష్ట్రం, మన సంస్కృతి ఏది, మన సంప్రదాయాలు ఏవి.